స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుండి కమిటీలు వేసామని కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామ స్థాయి నుండి టీడీపీని బలోపేతం చేయాలని రాజా అన్నారు. నియోజకవర్గ కమిటీల పరిశీలనకు పరిశీలకులుగా పొల్నాటి శేషగిరి, ఉండవిల్లి వీరరాజులను పార్టీ నియమించిందని రాజా అన్నారు. వరుపుల రాజా అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కమిటీల సమావేశానికి ముఖ్య అతిథిగా పొల్నాటి శేషగిరి, ఉండవిల్లి వీరరాజు హాజరయ్యారు. పొల్నాటి శేషగిరి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, పార్టీలో కష్టకాలంలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని శేషగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, పైలా సుభాష్ చంద్రబోస్, అమరాది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరూ చూసేద్దామన్న ఉద్దేశంతో చాలా చోట్ల కమిటీలు నియమించలేదు. మండల కమిటీలు కానీ, మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా గ్రామ కమిటీలు 70% నియమించుకున్నప్పుడు కూడా ఇప్పుడు అన్ని కూడా గ్రామ స్థాయి నుంచి మళ్ళీ కమిటీలు వేయడం మొదలు పెడతాం. ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి తీసి, ఏదైతే పార్టీ గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మరి యువతను ప్రోత్సహించి 30 సంవత్సరాల లోపల వాళ్ళు మరి కనీసం కమిటీలో మరి 10 మంది కమిటీలో 3 ఉండేటట్టు, అదేవిధంగా మహిళలు కూడా మరి ఇద్దరు కానీ 3 ఉండేటట్టు, అదేవిధంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ప్రిఫరెన్స్ ఇచ్చి పార్టీ గైడ్ లైన్ ప్రకారం కూడా జాగ్రత్తలు తీసుకుని మరి గ్రామ కమిటీల దగ్గర నుంచి కూడా రేపటి నుంచే కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఏదైతే కమిటీలో గ్రామ కమిటీలో ఉన్న వ్యక్తులు మండల కమిటీలో ఉండడానికి కుదరదు, మండల కమిటీలో ఉన్న వ్యక్తులు జిల్లా కమిటీలో ఉండడానికి కుదరదు. కాబట్టి మరి గ్రామాల్లో ఎవరైతే బాగుంటుంది, అదేవిధంగా మండల కమిటీలో ఎవరైతే బాగుంటుంది, జిల్లా కమిటీలో ఎవరైతే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కలుపుకుని ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తారో, ముఖ్యంగా వాళ్ళకు మాత్రమే కమిటీల్లో స్థానాలు ఉండేటట్టు మరి చూడటం జరుగుతుందని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం చూసుకుంటే దాదాపుగా మరి 4 మండలాల్లో మెయిన్ కమిటీ, మండల కమిటీ మరి దాదాపు 11 మందితో సుమారుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మున్సిపల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగు యువత సంబంధించి ఒక కమిటీ వేసుకోవాలి, అదేవిధంగా తెలుగు మహిళకు సంబంధించి కమిటీ వేసుకోవాలి, తెలుగు రైతుకు సంబంధించి కమిటీ వేసుకోవాలి, అదేవిధంగా టిఎన్టీయుసి కార్మిక విభాగం సంబంధించి కమిటీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ సెల్ కానీ, అదేవిధంగా ఎస్సీ సెల్, అదేవిధంగా ఎస్టీ సెల్, అదేవిధంగా మైనార్టీ సెల్, అదేవిధంగా క్రిస్టియన్ సెల్, లీగల్ సెల్, అదేవిధంగా విద్యార్థి విభాగం, అదేవిధంగా వాణిజ్య విభాగం, అదేవిధంగా సంస్కృతి విభాగం, అదేవిధంగా డాక్టర్స్ విభాగం అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ని బట్టి, అదేవిధంగా టీచర్స్, అదేవిధంగా మరి సోషల్ మీడియా, దాదాపుగా 16 కమిటీల వరకు కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేంట్లో ఎవరైతే సూట్ అవుతారో, ఎవరైతే మరి బాగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి తీసుకుని ఈ మండల కమిటీలు, గ్రామ కమిటీల ప్రక్రియ మరి రేపు నుంచి గ్రామ కమిటీల ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. ఒక 4-5 రోజులు ఇది జరిగిన తర్వాత మండల కమిటీలు ప్రకటించే క్రమంలో కూడా మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కమిటీ, ఒక రోజు తెలుగు వద్ద ప్రకటితే ఒక రోజు తెలుగు రైతు, గ్రామ కమిటీలు కానీ, వార్డు కమిటీలు కానీ, పట్టణ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, ఇవన్నీ కూడా కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో వేసుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా రాజాగారి ఆధ్వర్యంలో 4 మండలాలకు సంబంధించి కార్యకర్త నాయకులను సమావేశపరిచి తయారు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుచేతంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, పోరాట పటముతో ఉన్నటువంటి నూతన ఉద్దేశంతో కూడినటువంటి కార్యకర్తల్ని మన ఈ కమిటీల్లో స్థానం కల్పించినట్లయితే మరింత పరిపంగా ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజా అన్యాయాల్ని అన్నింటినీ కూడా మనం ఎండగట్టడానికి ఇవి దోహదపడతాయి కాబట్టి వీటిని రూపకల్పన చేసుకోవడానికి ఈ ప్రతిపాడు నియోజకవర్గం నాయకత్వంతో కూడా సమాయత్తంగా ఉంది. ఎందుచేతంటే ఓటమి ఎరిగినటువంటి రాజకీయ పార్టీ కానీ, ఓటమి చూడనటువంటి రాజకీయ నాయకుడు కానీ దేశ చరిత్రలో ఎవరో లేరు.
ఏ పార్టీ కూడా అటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ